సైన్స్ కళాశాల గ్రౌండ్ సందర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఈటల నేరుగా గ్రౌండ్కు చేరుకుని సభావేదిక ఏర్పాట్లను పరిశీలించారు. త్వరగా ఏర్పాట్లు పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సభకు జనాన్ని తరలించేందుకు చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. మరోవైపు కిషన్ రెడ్డి వరంగల్కు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉదయం ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం పార్టీ నేతలు సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, రేపు ప్రధాని మోదీ రానున్నటువంటి బహిరంగ సభకు ఎంతమంది జన సమీకరణ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అలాగే ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి అక్కడ? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వరంగల్కు చేరుకుని సుమారు గంట అవుతుంది. ఆయన ప్రస్తుతం భద్రకాళి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడ మీడియాతో కూడా మాట్లాడారు. మరికొద్దిసేపట్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి కిషన్ రెడ్డి రాబోతున్నారు. వచ్చి ఇక్కడికి వచ్చి ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించిన తర్వాత మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడతారు. పూర్తి స్థాయిలో రేపు మోడీ వచ్చే పర్యటన వివరాలతో పాటు ఒకటి రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అదేవిధంగా ఓవరాయిలింగ్ ఈ రెండింటికి సంబంధించిన దానికి శంకుస్థాపన, అదేవిధంగా జాతీయ రహదారులకు జరిగిన దానికి శంకుస్థాపన. మొత్తంగా చూస్తే 6,100 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ అంశాలతో పాటు బహిరంగ సభకి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, బహిరంగ సభను ఎలా విజయవంతం చేయబోతున్నారనే అంశాలపైన కిషన్ రెడ్డి పూర్తిగా మీడియాకి ఆయన బ్రీఫ్ చేస్తారు. ప్రస్తుతం అయితే మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే వేదికలను మనం ఒకసారి చూస్తున్నాం. వరుసగా 4 వేదికలు వేస్తున్నారు. 4 ఒక దాంట్లో కంప్లీట్గా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటారు. రైల్వే, అదేవిధంగా జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులు, కేంద్రం నుంచి వచ్చిన వారు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అందరూ ఉంటారు. అక్కడ కేవలం శంకుస్థాపనలకు సంబంధించినది వర్చువల్గా ఒకటే దగ్గర శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా మరో దాంట్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యులు ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ముఖ్యులు ఎవరైతే ఉంటారో, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పైన ఉండే విఐపీలు ఒక దాంట్లో ఉంటారు. అదేవిధంగా రెండో దాంట్లో ద్వితీయ శ్రేణి నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇలాంటి వారు ఉంటారు. మరో దాంట్లో పూర్తిగా అధికారులు, అదేవిధంగా మీడియా ఇలా ఉండబోతుంది. మొత్తంగా 4 షామియానాలు ఇస్తున్నారు. 4 కూడా అతి పెద్ద భారీ సెట్టింగ్లను చెప్పొచ్చు. సినిమా సెట్టింగ్లను తలపించే విధంగా ఇవి ఉంటున్నాయి. గత వారం రోజులుగా ఇక్కడ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి ఇక్కడ పనులన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా వచ్చిన ప్రజలందరూ మోడీ స్పీచ్ను వినేందుకు, మోడీని చూసేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను కూడా పెడుతున్నారు. కేంద్ర బలగాలు ఇప్పటికే దీన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుంది. ఇతరులు ఎవరిని ఐడెంటిటీ కార్డు లేకుంటే, గుర్తింపు కార్డు లేకుంటే ఎవరిని ఇతరులను లోపలికి రానివ్వట్లేరు. పూర్తిగా కేంద్ర బలగాల చేతిలోకి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా హాజరవుతున్నారు. కేంద్ర మంత్రి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి ఆయన చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. బీజేపీ అయితే ఈ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా ముఖ్యమైన నేతలందరూ మోహరించారు. భారీ జన సమీకరణ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రేపు సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ 10:30-11 గంటలకు వచ్చిన తర్వాత ఆయన కార్యక్రమాలు ఒక్కొక్కటిగా అన్నీ పూర్తయిపోతాయి. కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర, అదేవిధంగా రాష్ట్ర అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శ్రేణులన్నీ కూడా ఏర్పాట్లు నిమగ్నమై ఉన్నాయి. సౌమ్య, సుధాకర్, ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం అయితే సీఎం కేసీఆర్కి ఆహ్వానం అందిందని వింటున్నాము. అయితే రేపు సీఎం కేసీఆర్ మరి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది?
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, రేపు జరగబోయే సభకు బీజేపీ నేతలు ఇంకా ఎవరెవరు హాజరవుతున్నారు, అలాగే ఎలాంటి పర్యవేక్షణలు కొనసాగుతున్నాయి? ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు ఎంపీ, అదేవిధంగా సోయం బాపురావు ఆదిలాబాద్ ఎంపీ ఉన్నారు, ఆయన వస్తారు, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, అదేవిధంగా మిగతా నాయకులు విజయశాంతి ఇలాంటి ముఖ్యమైన నాయకులు అందరూ వస్తారు, రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు వస్తారు, అదేవిధంగా తరుణ్ చుగ్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు బీజేపీకి, ఆయన వస్తారు, అదేవిధంగా సునీల్ బన్సల్ మరో ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన వస్తారు, ముఖ్యమైన నేతలందరూ కూడా ఇవాళ సాయంత్రమే ఇక్కడికి చేరుకోబోతున్నారు. చేరుకొని ప్రధాని రావడానికి ముందే ఏర్పాట్లన్నింటినీ పూర్తయ్యేలా చూస్తారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారందరూ వివరిస్తారు. అదేవిధంగా అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు వరంగల్ ఎంపీ పసునూరు దయాకర్, అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ అధికార కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొంటారు. శంకుస్థాపనల కార్యక్రమంలో ఉదయం 7:35 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి విమానాశ్రమం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఇక్కడికి వరంగల్కు బయలుదేరుతారు. 9:25 హైదరాబాద్ హకీంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకుంటారు. ఆ తర్వాత 9:30 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి MI-17 హెలికాప్టర్ ద్వారా వరంగల్కి బయలుదేరుతారు. 10:15 వరంగల్లోని మామునూరు విమానాశ్రయంలోని హెలిప్యాడ్లో ప్రధాని నరేంద్ర మోడీ దిగుతారు. 10:30 భద్రకాళి దేవాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు. మామునూరు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన బట్టల బజార్ బ్రిడ్జి నుండి భద్రకాళి చేరుకొని భద్రకాళి అమ్మవారిను ఆయన దర్శించుకుంటారు. ఆ తర్వాత 11:00 సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానం, అంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న మైదానానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు. 11:00 నుంచి 11:35 POH వ్యాగన్ తయారీ యూనిట్తో పాటు జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలన్నింటినీ ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు. 11:45 బహిరంగ సభ వేదికపైకి ఆయన చేరుకుంటారు. అదేవిధంగా 12:20 నుంచి 12:30 పార్టీ నేతలను ఆయన కలుసుకుంటారు, బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. ఇలా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఇలా ఉండబోతుంది. 12:55 మామునూరు ఎయిర్పోర్ట్కు చేరుకొని MI-17 హెలికాప్టర్లో మళ్ళీ బయలుదేరుతారు. 1:40 హకీంపోట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 1:45 హకీంపోట ఎయిర్పోర్ట్ నుంచి IIF బీజేపీ విమానం ద్వారా బయలుదేరుతారు. 3:30 రాజస్థాన్లోని బికనూర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. రేపు రాజస్థాన్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒక సభ ఉంది కాబట్టి రేపు రాజస్థాన్ సభలో కూడా ఆయన పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్ నుంచి బయలుదేరి వరంగల్కు వచ్చి వరంగల్లో ఈ సభలో పాల్గొని మళ్ళీ ఆయన రాజస్థాన్కు వెళ్తారు. అక్కడ ఆయన మరో సభలో పాల్గొంటారు. థ్యాంక్ యూ సుధాకర్.